ఎల్లుండి అందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. జై కిషన్ జై కిషన్ చాలా సంతోషం ఇక్కడికి వచ్చి అనిపించింది. మిమ్మల్ని అందరిని చూస్తుంటే అంత దూరం నుంచి మేము వస్తున్నప్పుడు పైసా అందరిని నోపించుకుంటూ సారిగారు అందరిని నోపిస్తుంటే ఎందుకు ఇక్కడ మేము కూడా రోజు రావద్దనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అయితే మన రోజులో 24 గంటలలో మరి ఎన్నో ప్రశ్నలతోటి దినదిన కార్యక్రమం గడుపుతుంటాం. దాంట్లో ఈ విధంగా ఒక అర్ధ గంట సేపు గంట సేపు ఆహ్లాదంగా గడపడం చాలా గొప్ప. నన్ను నిజంగా ఆశీర్వదించి గెలిపించినందుకు కూడా చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ త్వరలోనే ఈ యొక్క గుర్రపు డెక్క సమస్య, మనకి ఇంకా ఈ పార్క్లో ఉన్న సమస్యలను కూడా త్వరలోనే తీరుస్తామని చెప్తున్నాము. ఎస్టీపీ కంప్లీషన్ గాడికి అతి త్వరలోనే ఎస్టీపీ మనకు అందుబాటులోకి వస్తుంది. మురుగునీరు ఒక్కసారి ఇంట్లోకి రాకుండా ఉన్నప్పుడు, ఓన్లీ వర్షం నీళ్ళు వచ్చినప్పుడు గుర్రపు డెక్కను కూడా పూర్తిగా అశాంతంగా తీయడానికి అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే ఎన్నిసార్లు ఆఫీసర్లు చెప్పినా కానీ వాళ్ళు సగం తీసేలో కూడా ఇంకో దిక్కించి ఈ డెక్క పెరుక్కుంటూ వస్తుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని. ఇంకా కొన్ని జిమ్ ఎక్విప్మెంట్ ఈ ట్రాక్లో కొంచెం అంటే స్మూత్గా ఉండే ఎత్తుంపులు లేకుండా చేసుకునే బాధ్యత కూడా మాదే, త్వరలోనే అవి కూడా కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపించాలని కోరుకున్నాను. ఎందుకంటే ప్రత్యేకంగా మన మల్కాజ్గిరిలో మనం చూస్తున్నాం మనకు అనేక కేంద్ర ప్రభుత్వంతో పనులు చాలా ఉన్నాయి, అనేక సమస్యలు, ముఖ్యంగా రైల్వేలతో. ఈ రైల్వే వంతెనలు నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ఇక్కడ ఒక కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీ కూడా మన అభ్యర్థే ఉంటే, మన వ్యక్తే ఉంటే అక్కడ మన మల్కాజ్గిరి గురించి మాట్లాడే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు మన అభ్యర్థిని గెలిపించి మన రైల్వే వంతెనలు పూర్తి చేసుకునే విధంగా మీరు సహకరిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి